మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానికులు 441 కార్మికుల పిల్లలకు సింగరేణి వారసత్వ ఉద్యోగాల నియామక సర్టిఫికెట్లు అందించడం, సింగరేణి సంస్థలో స్థానికులకి 80% ఉద్యోగాలని సీఎం రేవంత్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి కృషి వల్లే సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారన్నారు స్థానికులు. వివేక్ కృతజ్ఞతలు తెలిపారు. జైపూర్ మండల హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఏదైతే మన సింగరేణి ప్రాంతం మనది, సింగరేణి ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే 15 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి మన ప్రియతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు సింగరేణి సమస్యల మీద, మన నిరుద్యోగుల ఎంప్లాయ్మెంట్ మీద సీఎం దృష్టికి తీసుకుపోగానే సీఎం సానుకూలంగా స్పందించి స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని జీవో పాస్ చేయడం చాలా శుభ పరిణామం. మరి ఈ జీవో పాస్ చేసిన వెంటనే దీన్ని అమల్లోకి తీసుకురావడానికి నిన్న మరి సెక్రటరియట్లో ఏర్పాటు చేసినటువంటి సింగరేణి మీటింగ్లో మరి డిపెండెంట్ ఉద్యోగాలు ఎట్ ఎ టైం 400 పైచిలకు ఉద్యోగాలను లెటర్లు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని పరిస్థితుల్లో ఇలా 10 సంవత్సరాలైనా నిధులు నియమకాలని చెప్పి పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చిన విద్యార్థులకు కానీ ఇక్కడ కీలకంగా ఈ ఉత్తర తెలంగాణలో సింగరేణి అంటే కీలక పాత్ర వహిస్తుంది. సింగరేణి బిడ్డలకు కూడా వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళే ఇచ్చినట్టిచ్చి కోర్టులలో కేసు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేసిన ఘనత ఆ రోజు కేసీఆర్ కుటుంబానికి. కానీ 100 రోజులు కాకముందే ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా సింగరేణి పిల్లలకు 441 పిల్లలకు ఖచ్చితంగా నిన్న వాళ్ళు సింగరేణి మీటింగ్లో వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చి వాళ్లకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. గడ్డం వివేకన్న ఎమ్మెల్యేగా, చెన్నూరు ఎమ్మెల్యేగా కోరిక మేరకు సింగరేణిలో త్రో సింగరేణిలో ఎక్కడ ఉద్యోగాలైనా 80% స్థానికులకు ఇవ్వాలని చెప్పి పెట్టిన డిమాండ్ కూడా నెరవేర్చడం జరిగింది. ఎంతో ఆనందకరమైన విషయం. దీంతో పాటు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలన ఉండి కూడా ఉద్యోగాలు ఏ యువతకు కూడా ఇవ్వకుండా ఈ రోజే ఎగ్జామ్ రాసి తెల్లారి నైట్నే పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. అలా యువత చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల పాలన మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2 నెలలనే యువతకు ఇలాంటి నిరుద్యోగ అవకాశాలు లేకుండా ఉద్యోగాలు కల్పిస్తుంటే ఈ జీవో ఇవ్వడం మాకు ఇక్కడ యువతకు చాలా ఆనందకరంగా ఉన్నదని చెప్పేసి భావిస్తూ, ఈ ప్రాంతం మీద మమకారం ఉన్నటువంటి ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టంగా భావించాలి. మన సింగరేణి ప్రాంత యువకులు ఈరోజు ఈ ప్రాంతంలో నష్టపోతున్న వారికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో లోకల్ ఎమ్మెల్యే గారు గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రితో మాట్లాడి 80% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం, ఆయనకు ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.